సముద్రంలో ప్రపంచం అంతా తిరిగి అనేక దీవులు కనిపెట్టాడు కొలంబస్. వాడికి వృద్ధాప్యంలో రోగం ఇస్తే పింఛన కూడా లేక చచ్చిపోయాడు. కొలంబస్ కనిపెట్టాడు, కొలంబస్ కనిపెట్టాడని గొప్పలు చెబుతారు వాళ్ళు. వీళ్ళు కూడా కొలంబస్ని చివరి దశలో పట్టించుకోలేదు. అదే ఒళ్ళుమండి సాగరఘోష కావ్యంలో రాశాను, ఇంతగా మొత్తం ఒంటరి పువ్వు దీవియలనొక్క మనోహరమాల చేసి ఈ పంట వలంతి కంఠమున భక్తిని అమర్చ కొలంబసుండు. ఒంటరి పువ్వు దీవియలనొక్క మనోహరమాల చేసి ఈ పంట వలంతి కంఠమున భక్తిని అమర్చ కొలంబసుండు. తానొంటరి కృషించి ధనయోగము లేక గతాశుడయ్యగా, తానొంటరి కృషించి ధనయోగము లేక గతాశుడయ్యగా, తొంటరి లోకమియ్యది విధున్ గమనింపదు క్షీణ దుర్దశన రాశాను ఒళ్ళుమండి. లోకం చాలా తుంటరిది. చంద్రుణ్ణి కూడా కృష్ణపక్షంలో ఎవరు పట్టించుకోలేదు, క్షీణించిపోతూ ఉంటాడు. శుక్రపక్షం లేదు, చందమామ రవో ఈ చందమామ పూర్ణమి మామ ఇక్కడ మేనమ వచ్చారు ఇక్కడ కొత్తగా. మన జీవితాలేనండి, మన ఆలోచనలే అలా చేస్తున్నాయి. లేకపోతే కృష్ణపక్షంలో చంద్రుణ్ణి పట్టించుకున్నవాడు ఒక్క కృష్ణశాస్త్రి గారు ఒక్కడే. తన కావ్యానికే కృష్ణపక్షం అని పేరేట చదువు చదువు లతమానే అన్నాడు. అది కవింది. మనం ఎవరైనా వృద్ధి చెందాలన్నా శుక్లపక్ష చంద్రుని వెళ్ళే అని రాసేస్తా వెంటనే. జీవితంలో కృష్ణపక్షం కూడా ఉంది, మరి మనం సిద్ధంగా లేము. చంద్రుణ్ణి ఆరాధించే రోజులు కూడా ఎక్కువగా మీకు శుక్లపక్షంలోనే వస్తాయి. అది ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మన ఆలోచనలు బట్టి వచ్చాయి. మనకి ఎంతసేపు వృద్ధే కావాలి, వృద్ధే కావాలి, వృద్ధే కావాలి. ఆ వృద్ధి ఇంకా అలా వృద్ధే, ఇంకా మొత్తం పైకి వెళ్ళి కింద పడే వరకు ఎక్కడ తగ్గడానికి వీలేదు. ఒక రూపాయి తగ్గద్దు, వందకు వంద వచ్చేయాలి. ఒక మార్కు కూడా తగ్గద్దు, 25కి 25 వచ్చేయాలి, 100కి 100 వచ్చేయాలి. స్టేట్లో మనవాడే పెద్దవాడు అయిపోవాలి. ఒక్క మార్కు తగ్గద్దు, ఒక్క రూపాయి తగ్గద్దు, ఒక్క బియ్యం గింజ తగ్గద్దు. ఈ స్వార్థమే మనిషిని అంతా నాశనం చేస్తుంది. తగ్గితే ఏమైంది అని ఆలోచన చేస్తే శుక్ల కృష్ణపక్షం కూడా అర్థమవుతుంది.